హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, వాళ్ళ ఇప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు తొలగనే సామ్సంగ్ A33 మొబైల్ని అయితే మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. సో ఇప్పటికే చాలా రకాల లీక్స్ వచ్చాయి. కాకపోతే దీనిలో వీళ్ళు ఇంకా 15 వాట్ ఫాస్ట్ చార్జర్ని యూజ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో 15 వాట్ ఫాస్ట్ చార్జర్కి విముక్తి కలిగిస్తే బాగుంటుంది. ఇంకా తరతరాలుగా దీనే వాడుతున్నారు. దాంతోపాటు M33 అనే పేరుతో కూడా ఒక మొబైల్ తీసుకొస్తారట. A33 గురించి మాట్లాడితే మీరు డెమన్సిటీ 200 ప్రాసెసర్ వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. సో వీళ్ళ ప్రత్యేకత అమోలెడ్ డిస్ప్లే. సో దీన్ని అయితే వదలట్లేదు. కాకపోతే ఆ చార్జర్ ఒకదాన్ని మారితే బాగుంటుంది. దాంతోపాటు సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ S22 సిరీస్లో కూడా చాలా మొబైల్స్ తీసుకొని రాబోతున్నారు కదా. S22 ప్లస్, అల్ట్రా, ఈ మూడునైతే తీసుకొని రాబోతుంది. అయితే సరే, S22 అల్ట్రాలో నోట్ సిరీస్లో ఉండే ఫీచర్స్, ఎస్పెషల్లీ ఈ ఎస్ పెన్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇన్బిల్ట్ ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది. ఎగ్జినోస్ 2200 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఇవాళ అనౌన్స్ చేసేస్తారు. అదే ప్రాసెసర్ తోటి వెక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ తోటి, వెక్టర్స్ గ్లాస్ ప్లస్ ప్రొటెక్షన్ తోటి అయితే దీన్ని తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Realme 9i గురించి. ఇవాళ ఒక మొబైల్ అయితే లాంచ్ చేసేసారు, Snapdragon 680 ప్రాసెసర్ తోటి. 14,000 అయితే లాంచ్ చేయడం జరిగింది. 4GB RAM, 64GB వేరియంట్, 50MP ప్రైమరీ కెమెరా తోటి అయితే ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే బాగుంది. కాకపోతే ప్రైస్ ఇంకొక 1,000 రూపాయలు తక్కువ ఉంటే బాగుందని చెప్పేసి నాకు అనిపించింది. మీకు అనిపించిందో కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ వాళ్ళు AR VR హెడ్సెట్స్ని లాంచ్ చేస్తారని చెప్పేసి చాలా రోజుల రూమర్స్ వస్తున్నాయి. దాని లీక్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. అయితే ఈ AR VR హెడ్సెట్స్ ఏవైతే ఉంటాయో ఇవి 2022లో లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. అప్పటివరకు అయితే దీన్ని లాంచ్ చేయరు. కాకపోతే iPhone SE 2022 ఏదైతే ఉంటుందో దాన్ని iPhone SE Plus అనే పేరుతోటి లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. కాంపాక్ట్ ఫోన్, ఇది 4.7 inches ఉంటుంది. మరి దీనిలో యాపిల్ బయోనిక్ A15 chip వాడతారా, ఏ చిప్ని వాడతారా చూడాల్సి ఉంది. దాంతోపాటు iPad Air 5th generation కూడా ఈ మొబైల్తో పాటే లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి వీటి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. నెక్స్ట్ నుంచి వచ్చేసి OnePlus గురించి. OnePlus వాళ్ళు అప్పట్లో OnePlus 6 60 అని చెప్పేసి రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేసేసారు చూసారా. సో వాటికి 3 సంవత్సరాల పాటు అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే దానికి ఈ సెక్యూరిటీ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టాప్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. జనరల్గా యాపిల్ తర్వాత రెగ్యులర్గా అప్డేట్ ఇచ్చేది సామ్సంగ్, తర్వాత OnePlus అని చెప్పేసుకోవచ్చు. అది సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయినా కానివ్వండి, లేకపోతే OS కూడా మనకు చాలా సంవత్సరాల పాటు అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి. అప్పట్లో OnePlus 3T లాంచ్ చేసినప్పుడు దానికైతే 4 ఇయర్స్ పాటు అప్డేట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఇది ఒప్పో వశం అయిపోయింది. ఇప్పుడు OnePlus ని ఒప్పోని మనం వేరు చేయడానికి లేదు, రెండు మర్జిపోయాయని చెప్పేసుకోవచ్చు ఒక విధంగా. సో మరి ఈసారి ఈ OnePlus అనేది ఎలా సర్వైవ్ అయిద్దో చూడాల్సి ఉంది. దాంతోపాటు త్వరలోనే మన ఇండియాలో OnePlus 10 Pro, దాంతోపాటు OnePlus Nord CE 2, ఈ రెండు మొబైల్స్ కూడా లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే మరి లాస్ట్ టైం లాంచ్ చేసిన OnePlus Nord CE అంత చెప్పుకోదగ్గ విధంగా లేకుండే మరి ఈ OnePlus Nord CE 2 తోటి వాళ్ళు కంబ్యాక్ చేస్తారా లేదా చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫిబ్రవరి 8, ఈ డేట్ని రాసి పెట్టుకోండి. యాక్చువల్లీ ఆ రోజు సామ్సంగ్ మొబైల్ కూడా లాంచ్ చేస్తుంది S20 సిరీస్. దాంతోపాటు తమిళనాడులో ఒక వింత ఇన్సిడెంట్ జరగబోతుంది. అదేంటి అంటే పెళ్లి. సో ఈ పెళ్లి అనేది నార్మల్గా కాకుండా మెటావర్స్లో జరగబోతుంది. అది కూడా Spider-Man థీమ్ తోటి జరగబోతున్నట్టయితే తెలుస్తుంది. సో దానికోసం ఇప్పుడు ఈ వీళ్ళు వాళ్ళ బంధువులను అయితే ఇన్వైట్ చేస్తున్నారు. అందరూ VR గ్లాసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని హెడ్సెట్ని పెట్టేసుకొని ఆ పెళ్లికి హాజరు కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇప్పటివరకు మనం రకరకాల పెళ్ళిళ్ళని అయితే చూసాం. ఇది ఒక విచిత్రమైన పెళ్ళి. అది ఇక్కడ మెటావర్స్లో పెళ్ళి అంతా బాగానే ఉంది. కాకపోతే ఆ పెళ్ళికి 90% మెంబర్స్ దేనికోసం వెళ్తారు? పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూడడానికి వెళ్తారు, లేకపోతే పెళ్లిని చూడడానికి వెళ్తారా? సో ఈ రెండింటినీ కాదు, తిండి తినడానికి వెళ్తారు, మంచి భోజనం దొరుకుతాయి అని చెప్పేసి. పెళ్ళి జరుగుతుందా లేదా వాళ్ళకి అనవసరం, డైరెక్ట్ ఎక్కడైతే తిండి పెడుతున్నారో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి తిండి తినేస్తూ ఉంటారు. అయితే మరి అటువంటి అరేంజ్మెంట్ దీనిలో ఎట్లుంటాయి అనేది అయితే చూడాలి. సో పెళ్లికి హాజరైన వాళ్ళు కట్నాలు ఇవ్వడానికి Bitcoin URL ఏదైతే ఉంటుందో, Bitcoin అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రొవైడ్ చేసినట్టయితే తెలుస్తుంది. సో మొత్తం అంతా వర్చువల్ మయం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి US గురించి. USAలో కొలోనైల్ పైప్లైన్ మీద అప్పట్లో హ్యాకర్స్ అటాక్ చేసేసారు కదా. సో వాళ్ళు అటాక్ చేసిన తర్వాత అక్కడ పెట్రోల్ సప్లై ఏదైతే ఉంటుందో అది నిలిచిపోయిన కారణంగా, గ్యాస్ సప్లై నిలిచిపోయిన కారణంగా వాటి రేట్లు అనేవి చాలా పెరిగిపోయాయి. మొత్తానికి ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ఈ హ్యాక్ ఎవరైతే చేశారో వాళ్ళను, ఆ హ్యాకర్స్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈసారి యూఎస్ఏ వాళ్లకు సహాయం చేసింది రష్యా వాళ్ళని చెప్పేసి అయితే తెలుస్తుంది. జనరల్గా వీళ్ళిద్దరికి పడదు, కాకపోతే ఈ హ్యాకర్స్ని పట్టుకోవడానికి 8 ఇయర్స్ తర్వాత రష్యా వాళ్ళు వీళ్లకు మంచి మద్దతు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కూర్చొని డబ్బులు సంపాదించడం ఎట్లా అని చెప్పేసి ఇండోనేషియాలో ఒక కుర్రాడైతే నిరూపించాడు. యాక్చువల్లీ అతను చేసింది ఏంటి అంటే 2017 నుంచి మొదలు పెడితే 2021 వరకు రోజు పీసీ ముందు కూర్చొని దాని క్యామ్ యూజ్ చేసి ఫోటోలు దిగడం. సో అలా అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు ఫోటోలు దిగేవాడట. సో అలా ఆ ఫోటోలు దిగిన కలెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని కలెక్ట్ చేసి NFTలో పెట్టాడు. NFTలో పెడితే అది ఎంత కంపడిపోయింది తెలుసా,
$1 million కి అమ్ముడుపోయినట్టు అయితే తెలుస్తుంది. సో మొత్తానికి టైం పాస్ చేసిన పనికి ఇతనికి కొన్ని కోట్లు వచ్చాయని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి మీలో ఎంతమంది ఖాళీ టైంలో సెల్ఫీలు దిగుతారు ఫోన్ యూజ్ చేసేసి? సో మరి మీ దగ్గర కూడా 2017 నుంచి కానీ లేకపోతే దానికంటే ముందు నుంచి లేదా దాని తర్వాత నుంచి ఏమైనా కలెక్షన్స్ ఉంటే ఎన్ఎఫ్టీలో పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్ వాళ్ళు చాలా రకాల కొత్త ఫీచర్స్ని అయితే తీసుకొస్తూ ఉంటారు కదా, అయితే ఇప్పుడు ఇంకో కొత్త ఫీచర్ని తీసుకొని రాబోతున్నారు. జనరల్గా మనం స్క్రీన్ షాట్ తీసినా లేకపోతే ఫోటోస్ని క్యాప్చర్ చేసి ఎడిట్ వాళ్ళకి సెండ్ చేసేటప్పుడు దాన్ని ఎడిట్ చేసి పంపించే విధంగా ఒక పెన్సిల్ సింబల్ని కూడా దానిలో యాడ్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ నుంచి వచ్చేసి యాపిల్ సఫారి బ్రౌజర్ 15 గురించి. జనరల్గా యాపిల్ ఫోన్స్ లేదా బ్రౌజర్స్ లేదా ప్రోడక్ట్స్ అంటే చాలా సెక్యూర్ అని అనుకుంటూ ఉంటా, కాకపోతే దీంట్లో కూడా మనకు చాలా వర్నబిలిటీస్ ఫ్లాస్ ఏర్పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ 15 గురించి మాట్లాడితే, బ్రౌజర్ 15 గురించి మాట్లాడితే దీనిలో ఉండే ఈ సెక్యూరిటీ ఫ్లా కారణంగా యూజర్స్ ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారు, దాంతోపాటు యూజర్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని కూడా హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేయొచ్చారంటే తెలుస్తుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.